కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాము అనుకుంటున్నాను. భువనేశ్వర్, ఇన్నాళ్ళకి నా బిడ్డ అనిపించా, నాకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకుని నా మరణానికి కారకుడైన దుర్మార్గుడు చంద్రబాబు, నాకు ద్రోహం చేసిన బాబుపై నా సంతానంలో ఒక్కరైనా బుద్ధి చెప్తారని ఆశపడ్డా, కానీ అందరూ చంద్రబాబుకే ఊడిగం చేసి నా మనసుని మరింత క్షోభించేలా చేశారు. అయితే ఎట్టకేలకి ఆ రాజన్న బిడ్డ జగన్ చంద్రబాబుకి తగిన గుణపాఠం చెప్పి నా ఆత్మకి శాంతి చేకూరుస్తున్నా. నువ్వు కూడా నిన్న కుప్పలో చంద్రబాబుకి వెన్నుపోటు రుచి చూపించావు, చాలా సంతోషం. నందమూరి అసలైన వారసుడి చేతికి పార్టీ పగ్గాలు వస్తే చూడాలని ఉంది. అప్పటి వరకు నన్ను అభిమానించే ప్రతి గుండె బాబుకి బుద్ధి చెప్పే జగన్ వెనుకే ఉంటుంది. ఇది ముమ్మాటికి సత్యం.